కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం జనసేన నేత వెంకట భాస్కర రావు హైదరాబాద్ లో కన్నుమూశారు. గతంలో నూజివీడు నుంచి జనసేన అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు. భాస్కర్ రావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ గుంటూరు, కృష్ణా జిల్లాల జనసేన నేత భాస్కర్ రావు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారం నూజివీడు నుంచి మా ప్రతినిధి అబ్దుల్ అలీ అందిస్తారు. ఉన్నాము జనసేన నేత బస వెంకటేశ్వరరావు భాస్కర్ రావు సంబంధించి అంతిమయాత్ర జరుగుతుంది. గతంలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ గా నూజివీడులో విశేషమైన బాధ్యతలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడాను నిన్న ప్రశ్నోటవి రిలీజ్ చేయడం జరిగింది. మంచి వ్యక్తిని జనసేన ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను కోల్పోవడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఎవరైతే మృతి చెందారో భాస్కర్ రావు గురించి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులను అలాంటి సార్ చెప్పండి, ఎలా నూజివీడికి ఇంపాక్ట్ అవబోతుంది, జనసేనలో ముఖ్య నేతను మీరు కోల్పోయారు? అంటే ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీ నూజివీడు పట్టణ అధ్యక్షుడిని, నా పేరు రాజశేఖరు. జనసేన మా మిత్రపక్షం, మిత్రపక్ష నాయకుడికే కాకుండా ఒక నూజివీడు పట్టణవాసిగా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను ఆయన కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన అందరివాడిగా అందరి మధ్యలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు. పట్టణ అభివృద్ధికే కాకుండా అలాగే ఎవరొచ్చినా సరే పేద బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవరొచ్చినా నాకు ఈ సమస్య ఉందనంటే ఆయన ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసం పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా ఆయన పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి ఆయన్ని ఈరోజు మనం కోల్పోవడం అనేది నూజివీడు పట్టణానికే కాదు, మరి రాజకీయ వర్గాల్లోనే కాదు అన్ని వర్గాల్లో కూడా ఇది చాలా కోల్పోయిన విషయంగా నేను భావిస్తున్నాను. ఆయన మృతికి నేను తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఇదే సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన బెంగళూరు పర్యటనలో ఉన్నారు కనుక ఈ కార్యక్రమానికి రాలేకపోయారని చెప్పారు. అలాగే వారి కుటుంబానికి కూడా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన మృతికి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తారని మా ద్వారా కుటుంబాన్ని తెలియజేయమన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేత ఉన్నారు సార్, చెప్పండి ఎలా ఉంది భాస్కర్ గారి మృతి అనేది తీర్చలేనిందని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి. అంటే మంచి నేత ఇటు నూజివీడు మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ వ్యక్తిగతంగా కానీ చాలా మంచివాయన అని చెప్తున్నారు. ఆయన అంటే పార్టీలకు అతీతంగానే ప్రతి ఒక్క ప్రజల్లో ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా ఆయన మంచితనాన్ని చూసి, ఆయన ఏ పార్టీలో ఉన్నారని కాదు, ఇవాళ మా జనసేనలో ఉన్నారని కాదు, వేరే ఏ పార్టీలో ఉన్నారని కాదు, ఆయనంటే ఒక వ్యక్తిగతంగా సొంత ఇమేజ్ సంపాదించుకున్నారంటే ఆయన కేవలం ఆయన మాట ఆయన మంచితనమే, అది మాత్రం చెప్పగలం. ఇంకొకటి ఏంటంటే ఆయన నన్ను ఒక విషయంలో మోసం చేశారు. ఏ విషయంలో చెప్పనా, నన్ను మోసం చేసిందల్లా జనసేన ఉన్నంత వరకు కూడా నేను పార్టీలో ఉంటాను అన్నారు, కానీ ఆయనే ముందు వెళ్ళిపోయారు. అది మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలకు మాత్రం కొంచెం చాలా బాధ. ఎందుకంటే ఆయన ఉన్నారన్న ధైర్యంతో, మనోధైర్యంతో, గుండె నిబరంతో చాలా చేశాం. చాలా అంటే చాలా, కొన్ని కొన్ని కొండండి కొట్టే పరిస్థితి ఇక్కడ. రెండు అవినీతి పార్టీలే, ఒకటి ఏది తక్కువేం కాదు. అటువంటి పార్టీలు కూడా ఇవాళ రోజున ఎదుర్కొని నిలబడగలిగామంటే కేవలం ఈయన వచ్చిన తర్వాత మాత్రం కొంచెం స్పీడ్ అయ్యాం. మీద కూడా ఏదైతే జనసేన అధినేత కూడాను సంతాపం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలోను కూడాను విశేష సేవలు అందించిన భాస్కర్ రావు కుటుంబానికి అందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా కూడా బీజేపీ నేతలు కూడాను ఆయన కానమేంట నడుస్తున్నారు. అంతేకాకుండా అంతిమయాత్రలో కూడా ఘనంగా నివాళులర్పించి కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే నూజివీడు లాంటి ప్రాంతంలో పార్టీలను ఢీకొని నిలబడిన జనసేన నేత ఎవరైనా ఉన్నారంటే అది భాస్కర్ రావు అని చెప్పేసి కూడాను ఇక్కడున్న కార్యకర్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా నూజివీడు నియోజకవర్గంలో ఈ లోటు తీర్చలేదని కూడాను వారంతా చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడాను వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. బీజేపీ చెందిన నేతలు కూడాను ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కెమెరామెన్ తేజతో కలిసి అబ్దుల్ అలీం, నూజివీడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.